అయ్యో, లైఫ్ లో ఎప్పుడైనా ఒక్కసారి ప్రేమగా పిలిచావంటే అలారం మోగినట్టు అరుపులండి. ప్రేమైందండి, మన ఇంటికి ఎంత మంది వస్తున్నారు. రండి రండి, లోపలికి దయచేయండి. అన్నయ్య, ఈయన స్టేట్ లోనే పెద్ద బిజినెస్ మ్యాన్. మీ పెద్దమ్మాయి ప్రియని కోడలుగా చేసుకోవడానికి వచ్చారు. నమస్కారం. ఈ ఇంటికి సంబంధించినంత వరకు ఏ నిర్ణయమైనా మా అఖిలాండేశ్వర అక్కయ్యే తీసుకుంటుంది. ప్రియని కన్నది మేమే అయినా దాన్ని పెంచింది మా అఖిలాండేశ్వర అక్కయ్యే. మీరు కూర్చోండి, ఒకసారి అక్కయ్యని అడిగి వస్తాను. నేను చేసుకోవాల్సిన నా బావని తను పెళ్లి చేసుకున్న కస్తూరి 30 ఏళ్ల పగని మర్చిపోయి ఎప్పుడైతే తన కొడుక్కి నా మెనగొడలు అడిగిందో అప్పుడే నిర్ణయించుకున్నాను అతనే ఇంటి అల్లుడని. అలాగే అక్కయ్య. ఏర్రా వచ్చిన వాళ్ళందరూ అక్క మాటలు వినగానే వచ్చిన వాళ్ళందరూ పీచే మోట్ వెళ్ళిపోయారు. అలాగా మన పెళ్ళై 8 ఏళ్ళు అయింది. ఈ 8 ఏళ్లుగా మీ బావగారి కుటుంబంలో ఒక్కళ్ళను కూడా నేను చూడలేదు. 30 ఏళ్ల క్రితం విడిపోయిన కుటుంబం ఈ శుభకార్యంతో తిరిగి కలవబోతుంది. అందరినీ కలిపి ఒకేసారి చూద్దుగానే అల్లుడు బాబు త్వరగా రావయ్యా, త్వరగా రావయ్యా. అల్లుడు గారు ఎలా వస్తున్నాడు, ఎందులో వస్తున్నాడు, ఏమీ అర్థమై చావట్లేదు. ఎలా తెలుసుకోవాలా? మా అల్లుడు బాబు వచ్చిన టైంలో ఎవడ ఎడ్ల బండి మీద వస్తుంది? ఎడ్ల బండిలో వస్తుంది ఎవరు? నువ్వు పెద్ద ముదర్లాగా ఆపరా. హలో, ఎవరవయ్యా నువ్వు? మా అల్లుడు గారు వచ్చే సమయంలో ఇలా ఎడ్ల బండిలో వచ్చి దిగావు? వైజాగ్ నుంచి కస్తూరిదేవి గారు. మా అల్లుడు బాబు విమానంలోంచి వస్తాడు కదా అనుకుంటే ఎడ్ల బండి నుంచి వచ్చేసాడు. చూడండి, నేను మీ అల్లుడిని కాదు. అది నిజమే, పెళ్లి అయితేనే అల్లుడు గారు, కానీ పెళ్లి కాకుండా అల్లుడు జోకా జోకా. నేను మీ అల్లుడిని కాదు, నేను వచ్చింది రావాల్సిన చోటికి. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది బాబు? వీళ్ళకి ఎలా చెప్పాలి? చూడండి, నేను కైలాష్ ఫ్రెండ్ని, నా పేరు ఈశ్వర్. ఫోన్లో అన్ని వివరాలు చెబుదామంటే మధ్యలో లైన్ కట్ అయింది. రోడ్డు కాంట్రాక్ట్ పని మీద వస్తున్న మా అబ్బాయి మీ ఇంట్లో ఉంటాని సిగ్గుపడి ఏదేదో చెబుతాడు, చెప్పిందేది నమ్మకండి అని వారం రోజుల ముందే మీ అమ్మ మా అక్కయ్యకి కబురు పంపింది. మా అక్కయ్య ఈ వివరాలు మాకు చెప్పి ప్రియని తీసుకుని శివాలయానికి వెళ్ళింది. నీ స్టోరీ ఇంతటితో ఆపు. ఓహో, ఇది వేస్ట్ కాయట. అల్లుడు బాబాయ్ కనబడలేదా? అయ్య బాబాయ్, నా పెళ్ళం కూడా కనబడలేదు.